చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా. పాడేదను ఇసుని గూర్చి పా
హల్లెలూయా 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 చాలిన దేవా నీకు వందనాలు. ఇంతవరకు నన్ను కాచి కాపాడి నన్ను నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం తండ్రి. మేమే మాత్రమయ్యా నీకు వందనాలు. ఈ
ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు. అని దేవుని స్తుతిస్తాం, అంటే దేవుని గణపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. తెలుసుకుంటిని తాత్కాలిక పని
ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. నేను చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నేను చూచే ఘన కార్యములు నీ దయావలనే. చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం, నేను చూచే ఘన కార్యములు నీ దయావలనే. నేను చూసిన గొప్ప క్రియలు, నేను చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నేను చూచే ఘన కార్యములు నీ దయావలనే. సగమంగా చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము. ఇంతవరకు ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము. చాపి అయ్యా, నేనే మాత్రమో అయ్యా, నేను కేవలం మానవుడి అల్పుణ్ణి, కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని, నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి అయ్యా నీకు స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం అయ్యా. నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే, నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే, నీ కృప వలనే తండ్రి, నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య, నా కొరకు అన్ని చేసి ముగించిన వాడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తి ఒక నిమిషం దేవుని స్తుతిస్తామండి. అందరూ మీరు ఎక్కడున్నా సరే, లార్డ్ వి వర్షిప్ యు గాడ్, వి వర్షిప్ యు, వి ప్రైజ్ యువర్ నేమ్. ఓ చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన దినాన్ని మనకు దయచేశారు. ఈ నూతన దినమున దేవుని సన్నిధిలో మొదటగా చక్కటి ఆరాధన చేసుకునే అవకాశం దేవుడిచ్చాడు. కేవలం ఇదివరకటి దినాల్లో ఆదివారం మాత్రమే ఈ పాటలు చక్కటి ఆరాధన మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ ప్రార్థన పోరాటం వల్ల ప్రతి ఉదయకాలం మన ఇంటిలో ఈ స్తుతి ఆరాధన శబ్దాలు మోగే అవకాశాన్ని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని కలుసుకునే చక్కటి అవకాశం దేవుడు మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఉండి మీతో దేవుని వాక్యాన్ని బోధించే అవకాశాన్ని అల్పుడైన నాకు దేవుడిచ్చాడు. మీరు కూడా మరి ఈ చక్కటి సమయాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు, అందుని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నా కోరికంతా ఒకటే, ఈ వాక్యాలు అనేక మంది జీవితాలకు మేలుకరంగా మారాలి అని. అలా మారాలి అని అంటే వింటున్న మీరు వేరే వాళ్ళకు కూడా ఈ విషయాలు పంచుకోగలిగితే నిశ్చయంగా ఎంతో మేలుకరంగా మన జీవితాలు ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైనటువంటి వారలారా, ఆత్మ నింపుదల అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వింటున్నాం. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఆత్మ నింపుదల గల జీవితము. ఈ అంశంలో మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 మనం చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులయుండుడి. డోంట్ బి డ్రంక్ విత్ వైన్ బికాస్ దట్ విల్ రూయిన్ యువర్ లైఫ్, ఇన్స్టెడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ప్రతి విధమైనటువంటి వ్యర్థతను వదిలిపెట్టి దేవుని ఆత్మచేత నిరంతరం కూడా నడిపించబడేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. అంటే ఆత్మ నింపుదల కలిగిన జీవితము ఎలా ఉంటుంది? క్రీస్తునకు విధేయత గల జీవితం. చూసారా ఎలాంటి జీవితం? క్రీస్తునకు విధేయత గల జీవితం, ఒబీడియన్స్ టు క్రైస్ట్. అలాగే రెండవది, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే జీవితం. దేవుని వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చే జీవితం, ఆత్మ నింపుదల గల జీవితం. ఇక మూడవ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, ప్రేయర్, ప్రార్థన. దేవుని వాక్యములో నుండి మనం చదువుదాం. 1 యోహాను 5:14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. 1 John 5:14-15 Now this is the confidence that we have in him, that if we ask anything according to his will, he will hear us. And if we know that he hears us, whatever we ask, we know that we have the petitions that we have asked for him. Devani vakya bhagamlo manam chuste ఎలాగా ప్రార్థన చేయాలి అనగా, దేవుని చిత్తమును ఎరిగి, అంటే ఇది దేవుడు ఇష్టపడుతున్నాడు అని ఎరిగి ఆయనకు మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన విని మనకు జవాబును దయచేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మన పాపములను, మన అపరాధములను మన యొక్క ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేసినప్పుడు సమస్తమైనటువంటి దుర్నీతి నుండి దేవుడు మనలను విమోచించి విడిపించి తన కృప మనకు దయచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈ విధంగా దేవుడు మనలను తన యొక్క కృపతో నింపి దీవించుటకు గాను మనము ఆయన సన్నిధిలో
వినయ భయభక్తులు కలిగి ఆత్మ నింపుదల కలిగిన వారమై పరిశుద్ధాత్మ నింపుదలతో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఆత్మ దేవుని సన్నిధిలో ఆత్మలో ప్రార్థన చేస్తూ ఆత్మ సహాయముతో ప్రార్థన చేస్తూ ఆయన చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. మన దేవుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము కలిగిన వాడు, అదియుగాక మన బలహీనతలను ఎరిగినవాడు. ఆయన మనకు సహాయం చేసి మనకు నిశ్చయంగా ఆయన తన కృప అనుగ్రహించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక ఇలాంటి విధానంలో ప్రభు యొక్క సన్నిధిలో మన సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయాలు కలిగినటువంటి వారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగిన వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, మన సాక్షికి కల్మషము తోచుకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి ఆత్మ విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనమందరం కూడా మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండేటందుకు మనమందరం కూడా ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వారమై మన దేవుని సన్నిధిలో పవిత్రమైనటువంటి విధానములో సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాసం కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరుదము. ఎప్పుడైతే యథార్థ హృదయముతో ఆయన సన్నిధికి చేరతామో అప్పుడు మన ప్రభు తన యొక్క ఆత్మ నింపుదలను మనకు దయచేసి ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి విధానములో కొనసాగటానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. అలాగూ కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టు మనమందరం కూడా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మోహనుచురవైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వాక్యం ఎంతో గొప్పది, ఎంతో శక్తివంతమైంది. దేవా, ఆత్మ నింపుదల గల జీవితంలో మాకు ఎన్నో విషయాలు బయలుపరుస్తూ మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఆత్మ నింపుదల కలిగినటువంటి వారమై క్రీస్తునకు లోబడుతూ నీ వాక్యాన్ని హత్తుకొని వెంబడిస్తూ నీ సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా సాగిపోవటానికి సహాయం మాకందరికీ దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి. నీ చిత్త ప్రకారంగా ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆత్మ సహాయముతో ప్రార్థించడానికి సహాయం చేయండి. మా జీవితములను పవిత్రపరుచుకుని నీ పరిశుద్ధ రక్తముతో కడగబడిన వారమై ప్రార్థించుటకు సహాయం చేయండి. అన్ని విధాలుగా నీ కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసి దీవించి బలపరచమని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నాయనా, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఉన్న వారికి నెమ్మది ప్రసాదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. నాయనా, ప్రార్థన చేయటం ద్వారా రోగులను స్వస్థపరిచే దేవుడు, ఓడిపోయిన వారికి విజయం ఇచ్చే దేవుడు, ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించగలిగిన గొప్ప దేవుడు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెమ్మది ప్రసాదించగలిగిన మహత్తర శక్తిగల గొప్ప దేవుడు నాయన. నీ బిడ్డలందరినీ మీ నామములో జ్ఞాపకం చేసుకుని కృపానుగ్రహించి దీవించి కాపాడి మీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించమని యేసయ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ యొక్క ఆలోచన మేరకు మేము సాగిపోవడానికి కావలసిన కృప అనుగ్రహించమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు
సదా దేవుని కృప తోడ నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. రేపు మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాం. ఆత్మ నింపుదలలో మరొక భాగాన్ని మనం చూడబోతున్నాం. గనుక అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆత్మ నింపుదల గల జీవితాన్ని కలిగి ఉండాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్.